విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం. రాష్ట్రంలో 9 గ్యారంటీలతో సంక్షేమ పాలన కాంగ్రెస్ పార్టీ అందిస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కడగడ రమేష్ కుమార్ అన్నారు. శనివారం గజపతినగరంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని రమేష్ కుమార్ ప్రారంభించారు. ప్రజలు కాంగ్రెస్ను ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి గాదాపు కూర్మినాయుడు, మండల పార్టీ అధ్యక్షులు సిరిపురపు సురేష్, గురువులు కన్వీనర్ కొల్లి ఈశ్వరరావు పాల్గొన్నారు. గజపతినగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా దాదాపు కూర్మినాయుడు, నేను ఈరోజు మా డిసిసి సరగడ రమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం చేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూసి మేము చేసిన ఇంతకుముందు ఏదైతే మేము పథకాలు మంచి మంచి పథకాలు ప్రజల్లోకి వెళ్ళే పథకాలు ఏవైతే మంచి మంచి ఉన్నాయో మరలా మళ్ళీ కొత్తగా మళ్ళీ పథకాలు మంచి పథకాలు పెట్టి ముందుకు వెళ్ళి మీ అమూల్యమైన ఓట్ను మా కాంగ్రెస్ 9 గ్యారెంటీలు పిసిసి అధ్యక్షుడు శర్మిల మేడం కూడా ప్రకటించడం జరిగింది. మరి దాని విషయంలో అయితే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత మాది అని మొదటి సంతకం కూడా రాహుల్ గాంధీ పెడతామన్నారు. రెండోది ప్రతి రైతుకే కూడా రుణమాఫీ 2 లక్షల నుంచి 3 లక్షల వరకు కూడా చేసే పరిస్థితి ఉంది. మరి అదే ప్రతి పేద మహిళ ఈ కుటుంబ యజమాని వాళ్ళకి సంవత్సరానికి 1 లక్ష రూపాయలు కూడా గ్యారంటీ హామీ ఇవ్వడం జరిగింది. మహాలక్ష్మి పేరిట ప్రతి నెల 8,833 రూపాయలు ఎవరైతే ఇంటి యజమాని ఉందో ఆ యజమానిరాలు ఉందో ఆవిడ పేరు నేరుగా అకౌంట్లోకి వెళ్తాయి. మరి అలాగే గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలు చేసే పరిస్థితి. మరి ప్రతి పెన్షన్ కూడా ఏదైతే ఇప్పుడు పెన్షన్లు అందుకుంటున్నారో టెన్త్ పెన్షన్లు అలాగే ఏజ్డ్ పెన్షన్లు అందుకుంటున్నారో వాళ్ళకి 4,000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ట్కి ఇప్పుడున్న 3,000-4,000 కన్నా నేరుగా 6,000 రూపాయలు పెన్షన్ కూడా చేయడం జరిగింది. ఇలా 9 గ్యారంటీలు ఈ రాష్ట్రంలో కేంద్ర అధికారులు వచ్చినట్టునే ఆమె తప్పుగా హామీలు పేద ప్రజలు చేస్తామని